అదే చెన్నైలో ఓడిపోవడం చూసిన వాళ్ళారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన కప్ నమ్మదే. వాళ్ళు వచ్చేస్తున్నారు. అంతా రెడీ అయిపోయిందా? అన్ని సిద్ధం చేశానమ్మగారు, మరో 10 నిమిషాల్లో సాంబార్ కూడా రెడీ అయిపోతుంది. సరే మంచిది. కావేరి, వాళ్ళు వచ్చేశారు. రాణి, అదిగో వాళ్ళు వచ్చేశారు, త్వరగారా. అలాగే అమ్మగారు. మనం వెళ్ళి తీసుకొద్దాం. నమస్కారం కలెక్టర్ గారు. నమస్తే గురుమూర్తి. నమస్కారం. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాము. మా ఆహ్వానాన్ని మన్నించి మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. భోజనానికి ఎవరు పిలిచినా వెళ్ళటం మన ధర్మం అని నన్ను పెంచిన దేవత నాకు నేర్పించింది. ఆవిడెవరో గాని చాలా మంచి మనిషి. అయిన వాళ్ళనే వదిలేస్తున్న ఈ రోజుల్లో అందరినీ కలుపుకోవాలని నేర్పించిన మంచి మనిషి. భోజనం చేద్దాం, రండి. సరే రా పద. ప్లీజ్ రండి. ఏంటండి, మరీ ఇన్ని రకాలు చేయించారు? అతిథి దేవోభవ అంటారు కదమ్మా, మా కావేరి అందుకే అతిథులందరినీ బాగా గౌరవిస్తుంది. వంటలు చాలా రుచిగా ఉన్నాయి. బయట నుంచి తెప్పించారా? లేదండి, ఈ మధ్యనే నాకొక వంట మనిషి పరిచయమైంది, తనే చేసింది ఇవన్నీ. ఆవిడెవరో గానీ వంట చాలా బాగా చేశారు, మాకు పరిచయం చేయండి, ఎప్పుడైనా పార్టీలకు ఆవిడనే పెడతాం. అవునండి, నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే ఇప్పుడే పరిచయం చేస్తాను. రాణి, ఒకసారి బయటికి రామ్మా. రాణి, ఒకసారి రామ్మా. కొంచెమే చాలు. రాణి, కలెక్టర్ గారు, సుష్మా నీ వంట గురించి ఎంత మెచ్చుకుంటున్నారో తెలుసా? నా చేతి వంట ఏంటో వాళ్ళకి బాగా తెలుసు అమ్మగారు. తెలుసా అంటే వీళ్ళు నీకు ముందే తెలుసా? నేను రావడానికి ముందే తింటున్నారు కదా, అందుకే ముందే తెలుసు అంటున్నాను. అదా తెలుసంటే నీకింతకు ముందే పరిచయం ఉన్నట్టు నాకు అర్థమైంది. మనస్థాయిలో ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళతో పరిచయం ఎందుకుంటుంది? పని వల్లైనా మనుషులే కదా సుష్మా, ఆ వంటనే తింటున్నాం. వంట మనిషిని మనా అనుకుంటే తప్పేముంది? అమ్మగారు, ఇప్పుడే వస్తాను. అదేంటి
రాని, అక్కడ అన్ని కూరలుండగా మళ్ళీ గుత్తంకాయ కూర ఎందుకు చేస్తున్నావు? ఆ గోపిబాబు గారికి గుత్తంకాయ కూర అంటే ఇష్టమని ఎక్కడో విన్నాను, అందుకే చేస్తున్నానమ్మగారు. సరే. అమ్మగారు వడ్డించండి. మీకు వంకాయ కూరంటే ఇష్టమని మా రాణి ఎక్కడో విన్నదంట, అందుకే చేసింది. తినండి. అదేంటి గోపి, నీకు వంకాయ అంటే ఇష్టం లేదా? ఒకప్పుడు నాకు ఇష్టమైన వాళ్ళు చేసినప్పుడు ఆ కూరంటే చాలా ఇష్టం ఉండేది. ఇప్పుడు వాళ్ళ ఇష్టాలు మారాయి, నా ఇష్టాలు మారాయి. మీ పని మనిషికి ఎవరు చెప్పారో నాకు తెలియదు, కాని గోపికి వంకాయ కూరన్నా అది చేసిన వాళ్ళన్నా చాలా చిరాకు. గోపి, నేను మీ అక్కన్రా, మరీ అంత పరాయిదాన్ని అయిపోయానా? నా చేతి వంట అని తెలిసేసరికి దూరం పెట్టావు, నన్ను చూసి దూరంగా వెళ్ళిపోతున్నావు. పలకరించడానికి కూడా పనికిరానంత పరాయిదాన్ని అయిపోయానా? చూడక. గోపి, అక్కడ గురుమూర్తి గారు పిలుస్తున్నారు, నీకోసమే వెయిటింగ్, వెళ్ళు. హలో, ఏంటి తమ్ముడు అని సెంటిమెంట్ కురిపిస్తున్నా? మర్చిపోవడానికి నేను మీలా రాయిని కాదు, మనసున్న మనిషిని. నువ్వు ఈ ఇంటికి వంట మనిషి కావచ్చో, మేము గెస్ట్లు కావచ్చా? నువ్వు వాళ్ళ దయ మీద బ్రతుకుతున్నావు, వాళ్ళు గోపి దయ కోసం చూస్తున్నారు. అది నీకు మాకున్న తేడా. అలాంటిది నీ తమ్ముడు గోపి అని వాళ్ళకి తెలిస్తే విలువలిస్తారా? నిజంగా నీకు అభిమానం ఉంటే ఈ నిజాన్ని వాళ్ళకి చెప్పకు. హీరో చాలా సంతోషంగా ఉంది. బయలుదేరదామా? బయలుదేరదాం సార్, మేము బయలుదేరతాం. అలాగే కావేరి, వీళ్ళు బయలుదేరుతున్నారు, త్వరగా రా, రండి. చాలా హ్యాపీగా ఉంది వంశీ, నువ్వు ఎప్పటికీ నన్ను క్షమించవు, మళ్ళీ నీ జీవితంలోకి నన్ను స్వాగతించవు, మనం ఎవరికి వారే అన్నట్టు బతకాల్సి వస్తుందేమోనని చాలా భయపడ్డాను వంశీ. కానీ కట్టిన తాళికి విలువనిచ్చి నన్ను క్షమించావు, నా కోసం మా ఇంటికి వచ్చావు. నీకోసమే వంశీ, నేనేం చేసినా నువ్వంటే నాకు అంత ఇష్టం. ఇక పైన మన మధ్య ఆనందమే తప్ప అపోహలే ఉండవు. వంశీ, ఏంటిది? నన్ను ముట్టుకునే అర్హత కూడా నీకు లేదు. నేను నిన్ను క్షమించడం అనేది ఎప్పటికీ జరగదు. వంశీ, మరి అంత చీప్గా మాట్లాడకు, నేను నీ భార్యని, అది మర్చిపోకు. భార్య? అస
అసలు ఆ మాటకి అర్థం తెలుసా? భార్య అంటే భర్త గుండెల్లో ఉండాలి, భార్య అంటే భర్త ఆనందం కోసం బతకాలి, భార్య అంటే భర్త మనసుకి అర్థంలా ఉండాలి. చివరికి భర్తని పూర్తిగా అర్థం చేసుకున్న మనిషిని నిజమైన భార్య అంటారు. నేను చెప్పిన ఒక్క లక్షణమైనా నీలో ఉందా? నీ మీద ప్రేమతోనే కదా నేను నిన్ను పెళ్లి చేసుకున్నది. నువ్వు ప్రేమ అనుకుంటున్నది ప్రేమ కాదు, నా వర్షం మీద పగ. మరి మనసులో ఇంత కోపాన్ని పెట్టుకొని మా ఇంటికి ఎందుకు వచ్చావు? నాని ముందు అలా ఎందుకు మాట్లాడుతున్నావు? అంతా బాగుంటుందని నవ్వుతూ ఎలా చెప్తున్నావు? నన్ను ఇంతలో బాధ పెట్టడానికి మా తాతి రమ్మనగాని ఎందుకు వచ్చావు? మీ తాతగా రమ్మనగానే నేను రాలేదు, రాను అని ఎదిరించాను, కానీ కాళ్ళు పట్టుకుంటే కాదనలేకపోయాను. అది కూడా ఆయన మీద గౌరవంతో కాదు, ఆయన వయసుకు విలువిచ్చాను. మీ నాని ప్రాణాలు కాపాడాలని ఆయన ప్రయత్నంలో నిజాయితీ కనిపించింది, అందుకే ఒప్పుకున్నాను. నిలువెత్తు స్వార్థానికి నిదర్శనం నువ్వు. నీలాంటి దాన్ని క్షమించి కలవడం కన్నా హుస్సేన్ సాగర్లో దూకి ప్రాణం తీసుకోవడం మంచిది. నేను బతుకుతున్నది వర్ష కోసం. నేను బతకాలనుకున్నది నా వర్ష నాతో జీవితాంతం తోడుగా ఉంటుందని, తనకి నేను నీడలా ఉంటానన్న ఆశ కోసం. మొత్తం సర్వనాశనం చేశావు, అలాంటి నిన్ను క్షమించను, ఎప్పటికీ క్షమించను. మీ నాని ముందు మాత్రమే మనం భార్యాభర్తలం, ఈ గదిలో మాత్రం బద్ధ శత్రువులం. అది మర్చిపోకు. నీ పద్ధతి మార్చుకోవా. పద్ధతి అనేది భార్యలాంటిది, జీవితాంతం ఒకేలా ఒకరితోనే ఉండాలి. బట్టలు మార్చినట్టు మార్చకూడదు, అప్పుడు దాన్ని పద్ధతి అనరు, సమంత అంటారు. ఒకప్పుడు నాకు ఇష్టమైన వాళ్ళు చేసినప్పుడు ఆ కూరంటే చాలా ఇష్టం ఉండేది. ఇప్పుడు వాళ్ళ ఇష్టాలు మారాయి, నా ఇష్టాలు మారాయి. నీ తమ్ముడు గోపి అని వాళ్ళకి తెలిస్తే విలువలిస్తారా? అమ్మా రాణి, అమ్మా రాణి, రాణి. ఏంటమ్మా బియ్యం అంతలా కింద పడుతున్నా చూసుకోలేదా? ఏమీ లేదమ్మా, ఏదో ఆలోచిస్తున్నానంతే. పరిసరాలను కూడా మర్చిపోయి ఆలోచిస్తున్నావంటే ఈరోజు ఏమైనా జరిగిందా? అవునమ్మా, గోపి కనిపించాడు. ఏంటి, గోపి కనిపించాడా? ఎలా ఉన్నాడు? భాడికేంటమ్మా, మహారాజులా ఉన్నాడు. వాడు అలా ఉండడానికి కారణం నువ్వే కదమ్మా. ఇంతకీ వాడెక్కడ కనిపించాడు? గురుమూర్తి గారింటికి వచ్చారమ్మా. గోపి, సుష్మ ఎంత బాగున్నారు. వాళ్ళు బాగానే ఉంటారమ్మా. నిన్ను పలకరించారా మరి? అమ్మా, అయినా నా తమ్ముడు నన్ను పలకరించకపోవడం ఏంటి? అక్క అంటూ నాతో ఎంత అభిమానంగా మాట్లాడాడో తెలుసా? నిజంగా అంత అభిమానంగా మాట్లాడితే నీ కళ్ళల్లో కన్నీళ్ళెందుకొస్తాయమ్మా? నువ్వు బాధపడుతూ నేను బాధపడకూడదని అబద్ధం చెప్తున్నావు కదా? చచ్చా, అదేం లేదమ్మా. చాలా రోజులకి నిన్న తమ్ముణ్ణి చూశాను కదా, మనసులో ఉండవలసిన వాడు కొంచెం దూరంగా ఉన్నాడని కొంచెం బాధ అనిపించింది అంతే. అబద్ధం చెప్పటం లేదు కదా. నువ్వు బాధపడే మాటలు నేనెందుకు చెప్తానమ్మా? సరే, ఇంతకీ ఏం మాట్లాడాడమ్మా?
అదే అక్క, ఎలా ఉన్నావు? అమ్మ ఎలా ఉంది? వర్ష గురించి ఏమైనా తెలిసిందా? ఇలా అన్ని అడిగాడమ్మా. నాకు తెలుసమ్మా, వాడికి మనమంటే ఇష్టమేనని. మనల్ని దూరం చేసినందుకు వాడు బాధపడుతూనే ఉంటాడు. అవును, ఇంకేం మాట్లాడాడు? అదేనమ్మా, వాళ్ళింటికి భోజనానికి వచ్చాడు. అక్కడ నాన్ వెజ్ ఎన్నో రకాలున్నా కూడా అక్క నీ చేతి వంకాయ కూర తినాలని ఉంది అన్నాడు. నేను వెంటనే చేసి పెట్టాను. అందరి ముందు నా గురించి ఎంత పొగిడాడో తెలుసా? ఆ కూరని ఎంత ఇష్టంగా తిన్నాడో తెలుసా? నా తమ్ముడికి నేనంటే ప్రాణమమ్మా. పోనీలే రాణి, వాడు వదిలేశాడు, మర్చిపోయాడు అనుకుని బాధపడ్డాం కదా, కనీసం వాడు ఉన్నాడు అని తృప్తి పడదాం. అదేంటమ్మా అలా అన్నావు? అమ్మా రాణి, నేను బాధపడకూడదని బాధని నీ మనసులోనే దాచుకొని నాకు అబద్ధం చెప్పావు. సరేలే, కనీసం ఊహల్లోనైనా కాసేపు ఆనందిస్తావని నేను నమ్మినట్టే ఉన్నాను. వాడేంటో వాడింటికెళ్ళినప్పుడే నాకు అర్థమైందమ్మా. నువ్వు ఇంకో ఇంట్లో ఉంటే పలకరించాడు అంటే నేనెలా నమ్ముతానమ్మా? అమ్మలా పెంచావు కాబట్టి వాడి విషయంలో నువ్వు అబద్ధం చెప్పినా నేను వాడికి అమ్మని. వాడేంటో నాకు తెలుసమ్మా. కనీసం నువ్వు చేసిన కూరైనా తిన్నాడా, లేకపోతే పక్కకి తోసేశాడా? అమ్మా, ఎందుకు వంశీ ఇలా ప్రవర్తిస్తున్నావు? ఆ వర్ష ప్రేమ నీకు అర్థమైంది, కానీ నా ప్రేమ నీకెందుకు అర్థం కావట్లేదు? ప్రేమ ఎవరిదైనా ప్రేమే కదా. నిన్ను వదిలేసిన వర్ష ప్రేమ కోసం తప్పిస్తున్నా, నువ్వే కావాలని తప్పిస్తున్నా, నన్ను మాత్రం గెంటేస్తున్నా. ఏంటి సమంత, ఆనందంగా ఉంటావని నేను అనుకుంటే నువ్వేంటి ఇలా ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నా? నేను ఒంటరినే కదా, నా కోసం ఎవరున్నారు, ఎవరొస్తారు? నిన్నటి వరకు నువ్వు ఒంటరివే, నేను ఒప్పుకుంటాను. కానీ ఈరోజు నీకోసం వంశీ వచ్చాడు, అన్నయ్య తీసుకొచ్చారు కదా. నువ్వు కోరుకున్నవాడు, నిన్ను కట్టుకున్నవాడు, నీ ప్రియుడు వంశీ నీకోసం వచ్చాక ఇంకా ఒంటరి అంటావేంటి? ఒంటరిగా కన్నీళ్ళేంటి? వంశీని చూడగానే నేను అలానే అనుకున్నాను. ఇన్నాళ్ళ నా కల ఫలించిందని మురిసిపోయాను, కానీ వంశీ వచ్చింది నా కోసం కాదని, నాకు కన్నీళ్లు మాత్రమే మిగిలాయని తెలిసి తట్టుకోలేకపోతున్నాను గ్రాని. సమంత, అనవసరంగా ఎందుకు బాధపడుతున్నా? ముందేం జరిగిందో చెప్పు, పరిష్కారం నేను చెప్తాను. తాతి వంశీని తీసుకొచ్చింది నా కోసం, నా సంతోషం కోసం కాదు, నాని కోసం, నానిని బ్రతికించుకోవడం కోసం. పిచ్చి సమంత, అన్నయ్య అందుకే తీసుకొచ్చినా? వదిన కోరుకున్నది నువ్వు వంశీ హ్యాపీగా ఉండాలనే కదా. వంశీ వదినకి మాటిచ్చాడు కదా, ఇంకెందుకు భయం? నాని ముందు అలా మాటిచ్చినా వంశీ తాతి దగ్గర ఒక పెద్ద మాట తీసుకునే వచ్చాడు. ఏంటది? నాని ముందు మాత్రమే నా భర్తగా నటిస్తాడు, అంతకు మించి మా మధ్య ఎలాంటి బంధము ఉండదు. వంశీ అలా చెప్పాక కూడా ఇంకా వంశీ నా వాడని ఎలా అనుకోమంటావు గ్రాని? వంశీ నాకెప్పటికీ సొంతం కాడు, ఆ వర్షకే సొంతమవుతాడు. ఈ మాత్రం దానికే ఇంత బాధపడుతున్నావా? ఏంటి, నా బాధ నీకంత చిన్నదిగా అనిపిస్తుందా? అవును,
అసలు నువ్వు బాధపడటంలో అర్థమే లేదనిపిస్తోంది. ఛా, నువ్వు ఇలాంటి దానివని అనుకోలేదు గ్రాణి. అయినా పెద్దవాళ్ళంతా ఒక్కటే, ఒకేలా ఆలోచిస్తారు. మా మనసుతో మీకు సంబంధమే ఉండదు. సమంత, ఎందుకంత కోపం? కోపం కాక ప్రేమను పెంచుకోమంటావా? ముందు నీలాగే తాతి నాకు సపోర్ట్ చేశాడు, మధ్యలో వదిలేశాడు. ఇప్పుడు నాని కోసం నాటకం ఆడడానికి వంశీని పిలిపించాడు, గాని అందులో నా మీద ప్రేమే లేదు. ఇప్పుడు నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. వంశీ నాకు ఎప్పటికీ దగ్గరికి ఆడు అంటే చాలా తేలిగ్గా తీసుకుంటున్నావు. అందరూ నన్ను వదిలేసినా నువ్వు నాకు సపోర్ట్గా ఉంటావని ఎంతో ఆశపడ్డాను, కానీ నువ్వు కూడా నన్ను వదిలేస్తావు అనుకోలేదు. ఎందుకు ఆపేశావు, నన్ను వదిలేసావుగా? నువ్వు నా ముత్తుల మనవరాలివి, నిన్ను నేనెందుకు వదిలేస్తాను? అనవసరంగా భయపడుతున్నావు అన్నాను, కానీ వంశీని వదిలేయమన్నానా? నా నీడని కూడా భరించలేని వాణ్ణి నా వాడని ఎలా అనుకోమంటావు గ్రాని? పిచ్చి సమంత, గుమ్మంలోకి రాను అని వెళ్ళినవాడు నాటకం ఆడటానికి వచ్చాడు. మొదటి రోజు కాబట్టి ఆవేశం అలాగే ఉంటుంది. మెల్లమెల్లగా మార్చుకోవాలి. తనకే తెలియకుండా తనని నీ వైపుకి తిప్పుకోవాలి. ఆడది తలుచుకుంటే ఎంతటి మగాడైనా దాసోహం అవ్వాల్సింది. నీ వంశీ అందుకు అతీతుడు కాదు, నేనున్నాను. మీ ఇద్దరినీ కలుపుతాను. వంశీ విషయంలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నిజంగానా? ఏం జరుగుతుందండి? రాధకి పెళ్లి సంబంధం చూస్తున్నాను. రాధకి సంబంధం చూడటం ఏంటండి? కొడుకు సంబంధం చూడడం తండ్రిగా నా బాధ్యత కదా. రాధ రాణి ఒకరినొకరు ఇష్టపడుతున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని మీకు తెలీదా? తెలుసు. తెలిస్తే గంజికి గతిలేని నువ్వు రాధని కోరుకోవడం తప్పు. ఇప్పటికైనా తప్పును సరిదిద్దుకో. జనరల్ ఏమైనా అనుకుంటా కదరా, అంటే మైండ్కి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా, అది అయ్యేంతవరకు జనాలు సాగుతుంది కాబట్టి జరుగుతుంది.